టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్సాఫీస్ దగ్గర 4 వారాలను పూర్తి చేసుకుని 5వ వారంలో ఎంటర్ అవ్వగా సినిమా అద్భుతమైన లెవెల్లో కొత్త సినిమాల నుండి పోటీని ప్రతి వారం ఎదుర్కొంటూ వస్తున్నా కానీ ఆ సినిమాలు నిరాశపరుస్తుండటంతో మహర్షి సినిమా స్ట్రాంగ్ గా థియేటర్స్ ని హోల్డ్ చేస్తూ వారం వారం అద్భుతంగా కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతుంది. 4 వారాలు ముగిసే సమయానికి మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైమ్ బెస్ట్ రికార్డ్ ను నమోదు చేసిన మహర్షి ఇప్పుడు 5వ వారంలో ఎంటర్ అవ్వగా మొత్తం మీద థియేటర్స్ కౌంట్ కూడా అదిరిపోయే లెవెల్లో ఉందని చెప్పవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో 5వ వారం సినిమా హోల్డ్ చేసిన థియేటర్స్ కౌంట్ ను గమనిస్తే నైజాంలో 85కు పైగా థియేటర్స్ ను, ఆంధ్ర రీజన్ కి గాను 80కి పైగా థియేటర్స్ లో, సీడెడ్ లో 25 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసిన ఈ సినిమా 5వ వారం మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో 190కి పైగా థియేటర్స్ లో రన్ కానుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలిపి 20 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసిన ఈ సినిమా 5వ వారం ఇండియా మొత్తం మీద 210కి పైగా థియేటర్స్ లో రన్ కానుంది. 4వ వారం మొత్తం మీద 320 వరకు థియేటర్స్ ని రన్ అయిన ఈ సినిమా 5వ వారం కేవలం 110 థియేటర్స్ మాత్రమే తగ్గడంతో ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. సినిమా ఇప్పటికీ స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తూ దూసుకుపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సినిమా లాంగ్ రన్ లో మరో 2-3 కోట్లకు పైగా వసూలను అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. టాలీవుడ్ లో సమ్మర్ పర్వం నిలబెట్టిన సినిమాలలో ఒకటిగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.